Hello guys, welcome to Share Your Ideas. Friends, manikite oka important news ayithe vachindi daily topic lo ibadam. Chudochu manikite marosari ayithe petition ayithe balapadindani telustundi. Maroka ayithe oka petition ayithe dakhal chesaru exams raddu cheyali ante ee pandemic situation lo ela exam conduct chestaru. Alane konni rashtrala nunchi ayithe time table release chestunna exams conduct chestam ee date plan date kani, but daniki savaal chesi ayithe petition ayithe dakhal chesaru ela time table release chestaru. Manaki inga Supremecourt lo nirnayam raledu. Aa Supremecourt lo nirnayam vachin taru time table release cheyaddu anaithe manakaithe Supremecourt lo malli petition దాఖలు చేశారు. చూడండి ఫ్రెండ్స్, అలానే మనకి అలక్ అలక్ శ్రీనివాస్ మన పిటిషన్ తరపు న్యాయవాది ఏం చెప్తున్నా అంటే, లాస్ట్ వీక్ మనమైతే ఎగ్జామ్స్ గురించి మాట్లాడలేదు దాంట్లో సుప్రీంకోర్టులో, బట్ నాకు టైం అయితే రాలేదు, ఈసారి మొత్తం ఫుల్ ప్రిపేర్ అయితే ఉన్నాను, నాకైతే టైం అయితే వస్తుంది, బట్ గట్టిగా వాదిస్తారు, ఖచ్చితంగా మనమే గెలుస్తామని అయితే మనకి చెప్తున్నారు. ఓ ఈ పక్క చూద్దాం, మరి సెప్టెంబర్ 16 నుంచి చివరి సెమిస్టర్ పరీక్షలు, బీటెక్, బీ ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ తదితర కోర్సు చివరి సెమిస్టర్ పరీక్షలు సెప్టెంబర్ 16 నుంచి నిర్వహించాలని JNTUH అధికారంగా భావిస్తున్నారు. దీనికి సంబంధించిన టైం టేబుల్ సిద్ధం చేశారు. 60,000 మంది విద్యార్థులు చివరి సెమిస్టర్ పరీక్షలు రాయనున్నారు. ఈ నెల 24 నుంచి ఆన్లైన్ తరగతులు నిర్వహించాలని JNTUH నిర్ణయించింది. ఒక పీరియడ్ గంట చొప్పున రోజుకు గరిష్టంగా 4 పీరియడ్లు బోధించేందుకు అనుమతిస్తారు. చూడవచ్చు మనకేంటంటే ఇప్పటికే వైరస్ వ్యాప్తి ఉధృతం అవుతుంది, ఈ నేపథ్యం మళ్ళీ ఎగ్జామ్స్ టైం టేబుల్ రిలీజ్ చేస్తున్నారు. అలానే ఎగ్జామ్స్ టైం టేబుల్తో పాటు ఆన్లైన్ క్లాస్ కూడా నడుపుతామని చెప్పి, పాండమిక్ సిచ్యువేషన్లో ఎలా ఎగ్జామ్స్ కనెక్ట్ చేద్దామని అయితే భావిస్తున్నాయి అర్థం కాలేదు. ఇక్కడ చూడవచ్చు మనకైతే, చూడవచ్చు 50,000 చెరువులో కరోనా మరణాలు, దేశంలో కరోనా కేసులు అంతకంతకు పెరుగుతుండగా గడిచిన 24 గంటల్లో 63,489 కరోనా కేసులు, 944 మరణాలు నమోదయ్యాయి. చూడవచ్చు దాదాపు 50,000 చెరువులో మరణాలు ఉంటే ఈ సిచ్యువేషన్లో, ఈ పెండమిక్ సిచ్యువేషన్లో ఎగ్జామ్స్ కనెక్ట్ చేస్తామని JNTUH ఎలా నిర్ణయించింది? ఒకవేళ ఆన్లైన్ క్లాస్ నడిపినా పర్వాలేదు, ఎందుకంటే వాళ్ళ వృత్తి కాబట్టి ఆన్లైన్ క్లాస్ నడపాలి, బట్ ఎగ్జామ్స్ కూడా కనెక్ట్ చేస్తామని చెప్తున్నాయి. ఈ పెండమిక్ సిచ్యువేషన్లో ఎలా ఎగ్జామ్స్ కనెక్ట్ చేస్తాయి, ఇంత వైరస్ వ్యాప్తి ఉధృతం అవుతుంది అని అయితే చాలామంది ప్రశ్నిస్తున్నారు. అయినా టైం టేబుల్ రిలీజ్ చేయడమే తప్పు, ఎందుకంటే ఒకవేళ ఆన్లైన్ క్లాస్ కనెక్ట్ చేస్తాం అని చెప్తే సరిపోతుంది, అంతేకాని మళ్ళీ ఎగ్జామ్స్ కూడా కనెక్ట్ చేస్తామని చెప్పడం తగదు అనేది చాలామంది అయితే ఇసుగు పలుకుతున్నారు. బట్ ఏదైనా కానీ మనకైతే ఎగ్జామ్స్ అయితే జరగవు అనేది మనైతే అడ్వకేట్ అలక్ అలక్ శ్రీనివాస్ చెప్తున్నారు. ఇంకా స్ట్రాంగ్ అయితే అయింది మన పిటిషన్, ఇప్పటికే ఎగ్జామ్ టైం టేబుల్ ఎలా రిలీజ్ చేస్తారు, సుప్రీంకోర్టు నుంచి రాకముందే అనుమతి ఎలా టైం టేబుల్ రిలీజ్ చేస్తారు అని మరొక పిటిషన్ అయితే దాఖలు చేశారు. మనకైతే మన్నాడైతే తుది నిర్ణయం అయితే వస్తుంది. ఫ్రెండ్స్, ప్రతొక్కరు లైక్ చేయండి, ఖచ్చితంగా షేర్ చేయండి, ఖచ్చితంగా సర్ప్రైజ్ పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకుని ఇలాంటి అప్డేట్స్ ఏమి వచ్చినా వెంటనే తెలియక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద డిసిషన్ ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటే డైరెక్ట్ అక్కడ వచ్చి కాంటాక్ట్ కావచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్, థ్యాంక్ యూ.